గురయ్యి హాస్పిటల్ కు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు ఈ మెడిసిన్ ని తీసుకోండి. దీని పేరు నాజా 200. మీ ఒంట్లో ఉన్న పాము విషం 30 నిమిషాల్లో విరిగిపోవడానికి ఇది రామబాణంలాగా పనిచేస్తుంది. దీని యొక్క పూర్తి పేరు నాజా త్రిపూడియన్స్ 200. ఈ మందు మీకు ఏ హోమియోపతి షాప్ లోనైనా ఈజీగా దొరుకుతుంది. ఈ మందు చాలా చీప్ కూడా. ఈ మందు 5 ml కాస్ట్ వచ్చేసి కేవలం 5 నుండి 10 రూపాయలు మాత్రమే ఉంటుంది. అంతేకాదు ఈ 5 ml తో దాదాపుగా 100 మంది ప్రాణాలను కాపాడవచ్చు. ఈ మందుని ఎలా వాడాలో జాగ్రత్తగా వినండి. పాము గర్జిన వ్యక్తికి ఈ మందుని నోట్లో ఒక్క చుక్క వేయాలి. మళ్ళీ 10 నిమిషాల తర్వాత ఒక్క చుక్క వేయాలి. అలా ఇంకొక 10 నిమిషాల తర్వాత మరొక చుక్క వేయండి. ఇలా కేవలం 3 సార్లు మాత్రమే వేయాలి. వేసినప్పుడల్లా కేవలం ఒక్క చుక్క, అది కూడా 10-10 నిమిషాల గ్యాప్ తో మాత్రమే వేయాలి. ఈ మందు అన్ని పాము కాట్లకు పనిచేస్తుంది. ఏ పాము కరిచినా మీరు ఈ మందుని తీసుకోవచ్చు, అది తాచుపామైనా సరే. మీకు ఇంకొక నిజం చెబితే ఆశ్చర్యపోతారు. ఈ మందుని కూడా ఒక విషంతోనే తయారు చేశారు. ఈ మందుని ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము యొక్క విషంతో తయారు చేశారు. ఈ పాము కరిస్తే ఇక దేవుడు మాత్రమే వీరిని రక్షించగలడు. అయితే మీరేమి కంగారు పడకండి, ఈ జాతి పాములు అన్ని చోట్ల ఉండవు, మన ఇండియాలో ఒక్కటి కూడా లేదు. ఈ మందు ఆ పాము విషంతోనే తయారు చేశారు. నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలన్న సామెత గురించి, అర్థమైందా? ఆ సామెత ఈ విషయంలో ఎలా వర్తిస్తుందో, విషానికి విషమే విరుడు. అందుకనే ఈ మందుని ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము విషంతోనే తయారు చేస్తారు. దీని విషంతో మిగతా ఏ పాము విషమైనా సరే విరిగిపోతుంది. అయితే ఇది కూడా విషమే కదా అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది డైల్యూటెడ్ ఫామ్ లో ఉంటుంది. సో మీకు ఎటువంటి ప్రమాదం ఉండదు. అయినా సరే ఈ మందుని మామూలుగా తీసుకోవద్దు, కేవలం పాము కాటుకు గురైనప్పుడు మాత్రమే తీసుకోండి. ఈ మందుని ఇంట్లో పిల్లలకు దూరంగా ఎవరికి కనబడకుండా దాచిపెట్టండి, అవసరం వచ్చినప్పుడు మాత్రమే తీయండి. ఫ్రెండ్స్, సమయానికి హాస్పిటల్స్ అందుబాటులో లేని సమయంలో మీ ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ వీడియోలో చెప్పిన టిప్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. దగ్గరలో హాస్పిటల్స్ ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి పాము కాటుకి సంబంధించిన ఇంజెక్షన్స్ అంత త్వరగా దొరకవు. ఈ మందు హాస్పిటల్ ఇచ్చే ఇంజెక్షన్స్ కన్నా బాగా పనిచేస్తుంది. సో మీ వీలును బట్టి హాస్పిటల్ కు వెళ్లినా లేక ఈ మందు వాడినా పేషెంట్ ని కంగారు పెట్టకుండా జాగ్రత్తగా ముందు వీడియోలో చెప్పిన విధంగా ఫస్ట్ ఎయిడ్ చేసి ఆ తర్వాత మీ అవకాశాన్ని బట్టి ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు మీ లైఫ్ లో బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను, మీకు నచ్చిందని కూడా అనుకుంటున్నాను. మరి మీకు నిజంగా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఒకరి ప్రాణాలను కాపాడడానికి ఉపయోగపడే ఇలాంటి వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ లో ఫేస్బుక్ లో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.